పట్టణంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రుల శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని, కమిషన్ అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేస్తుందని, రాష్ట్రంలో 85% ఫిర్యాదులను పరిష్కరించిన ఘనత కమిషన్ కు దక్కిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కమిషన్ కు కోర్టుకు ఎటువంటి అధికారాలు ఉంటాయో జ్యుడిషియల్ అధికారులకు కమిషన్ కు కూడా వర్తిస్తాయని వారు తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా అడిగే అధికారం కమిషన్ కు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఆదిహో విజయేందర్ రెడ్డి, గజ్వెల్ ఏసీపీ నారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకియోదీన్, జెడ్పీటీసీ మల్లేశం, దేవి రవీందర్, గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి మొత్తం మెదక్ జిల్లాలో జిల్లాకు మూడు సమాన్ లెక్క మూడు జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ఆ సమాన్లకు ఇచ్చినటువంటి అధికారులు కూడా రేపు అటెండ్ అవుతారు. అంటే అక్కడే తక్షణము న్యాయం నిర్ణయించడం, దాంతోపాటు బాధితులకు న్యాయం చేయడం, ఇది అధికారుల సమక్షంలో జరిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా దేశంలో ఎవరు మొదలు పెట్టలేదు. మొట్టమొదటిగా మన కమిషన్ మొదలు పెట్టింది. చాలా విజయవంతంగా ఖమ్మం, కొత్తగూడ జిల్లాలు, అదేవిధంగా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకుని మూడో జిల్లాగా మన మెదక్ జిల్లా పెట్టుకోవడం జరిగింది. అంటే కమిషన్ గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ అనగానే మిగిలిన కులాలు మనకు వ్యతిరేకం అనేటువంటి భావన, ఒక అపోహ ఉండేది, ఒక అనుమానం ఉండేది. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మేము ఒకటే ఈ అందరికీ కూడా అప్పీల్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ కమిషన్ మిగిలిన కులాలకు వ్యతిరేకం కాదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ చట్టాలకు అనుగుణంగా లోబడి ఉంటారో, చట్టాలను అవగాహన పెంచుకొని ఉంటారో, దాన్ని దుర్వినియోగం చేయకుండా ఎవరైతే ఉంటారో, ఎవరి పట్ల కూడా వివక్ష చూపకుండా ఉంటారో, వారిపైన కమిషన్ కానీ అట్రసిటీ కానీ ఎవరు ఉద్దేశపూర్వకంగా పెట్టరు. ఎవరైతే చట్టం గురించి తెలిసి చట్టం యొక్క ప్రావీణ్యత, దాని ఇంపార్టెంట్ తెలిసినాక కూడా చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి, దాన్ని ధ్వంసం చేయడానికి ఎవరైతే వ్యక్తులు ప్రయత్నం చేస్తారో, ఆ చట్టానికి ఉండేటువంటి అధికారాన్ని ఉపయోగించి వారిపైన కేసులు పెట్టబడతారు.